ఓం నమో వెంకటేశాయ నాదతరంగాలు కార్యక్రమానికి స్వాగతం. శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు అన్నమాచార్య సంకీర్తనల గాయకులుగా మనకు సుపరిచితులు. దాదాపు 1000 అన్నమయ్య కీర్తనలకు వారు స్వరాలను సమకూర్చారు. అయితే మనలో చాలా మందికి తెలియని అంశం, వారిలో ఒక వాగ్గేయకారులు ఉన్నారు. శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు స్వయంగా అనేక కృతులను రచించి స్వరకల్పన చేసి గానం చేశారు. ఆ కృతులను ఆవిష్కరించే కార్యక్రమమే నాదతరంగాలు. ఈనాటి నాదతరంగాలు కార్యక్రమంలో వరవల్లభ గణపతి అనే కృతిని భైరవి రాగం రూపక తాళంలో శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు గానం చేయగా శ్రీ మేడసాని మోహన్ గారి సాహిత్య వివరణతో ఇప్పుడు వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ. సప్తగిరీశ్వరుని యొక్క సన్నిధిలో భక్తలోకానికంతా ఉత్తేజకరంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్నటువంటి నాద తరంగాలు సప్తస్వర ప్రస్తారాలుగా సాగుతూ ఉంది. భక్తలోకం యొక్క ఆనందాన్ని ఒక అక్షరబద్ధంగా సాక్షాత్కరింపజేస్తూ ఉన్నది. ఈ నాద తరంగాలు కార్యక్రమంలో మహత్తరమైనటువంటి సంకీర్తన విన్యాసంతో భక్తలోకానికి ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తున్నటువంటి గొప్ప కళాకారుడు, సుగృహీత నామధేయులు మన శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. నమస్కారం బాలకృష్ణ ప్రసాద్ గారు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. మీ యొక్క గాన వైభవాన్ని, మీ గాత్ర సౌలభ్యాన్ని చూస్తూ ఉంటే పరమాత్మ సంకీర్తనలు పాడడానికే మిమ్మల్ని మీ ఈ జన్మ అనుగ్రహించారని నాకు అనిపిస్తూ ఉంది. అలా పాడడమే కాకుండా మీరు స్వరకర్తగా కాకుండా మళ్ళీ అక్షరబద్ధమైనటువంటి ఒక కవిత్వాన్ని కూడా మీరు ఆ అంశ కూడా పుణికి పుచ్చుకున్నటువంటి వారై ఈ సంకీర్తనలు చెప్తూ ఉన్నారు. చాలా సంతోషము. ప్రతి సంకీర్తనలోనూ కూడా ఎన్నో విశేషాంశాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అవి సంగీతబద్ధంగానూ ఉంటున్నాయి, సాహిత్యబద్ధంగా కూడా ఉంటున్నాయి. కాబట్టి ఆ సంగీత సాహిత్య సమ్మేళనంగా మీరు ఈరోజు ఎటువంటి మహత్తర సంకీర్తనని భక్తలోకానికి అందించబోతున్నారు, అందులో ఎటువంటి రాగాన్ని, తాళబద్ధమైనటువంటి విన్యాసాలని మీరు సంతరించి ఉన్నారు, ఆ విశేషాలని తెలుసుకోవడానికి భక్తులు చాలా కుతూహలంగా ఉన్నారు. నేను కూడా కుతూహలంగా ఉన్నాను. కాబట్టి ఈరోజు మీరు ఆలపించబోయే ఆ సంకీర్తన విశేషాలను కొంత భక్తలోకానికి వినిపించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈనాటి కార్యక్రమంలో భైరవి రాగంలో విఘ్నేశ్వరుడి పైన కీర్తన బాగుంది. బాగుంది. ఈ భైరవి ఎంత ప్రసిద్ధమైనటువంటి రాగము, ఎంత ప్రాచీన రాగము, ఎంత గంభీరమైన రాగము. ఉత్సాహం, ఉద్రేకం, ఆవేశం, అట్లాగే శృంగారం, భక్తి అన్నీ బాగా ద్యోతకం అవుతాయి భైరవి రాగంలో. పెద్ద రాగాలని కొన్ని చెప్తూ ఉంటారు సంగీతంలో. కొన్ని రాగాల్ని పెద్ద రాగాలు అని పిలిచే సంప్రదాయం ఒకటి ఉంది. అలాంటి పెద్ద రాగాల్లో భైరవి ఒకటి. శంకరాభరణం, కళ్యాణి, కాంభోజీ ఇట్లాంటి రాగాలు పెద్ద రాగాలు అంటుకుంటారు వీటిని. వాటిలో భైరవి కూడా ఒకటి. అటువంటి భైరవి రాగంలో వినాయకుడి కీర్తన. ఈ భైరవి రాగంలో ఎక్కువ మంది వాగ్గేయకారులు వినాయకుడి కీర్తన రాయలా. వేరే కీర్తనలు చాలానే రాశారు, కానీ వినాయకుడి కీర్తనలు తక్కువే. అటువంటి భైరవి రాగంలో నేను చేసిన ఈ కీర్తన, వినాయకుడి కీర్తన, వరవల్లభ గణపతే వాంఛితార్థదాయక. బాగుంది. వల్లభ గణపతి, గణపతి విశేషమూర్తుల్లో వల్లభ గణపతి అంటే అది చాలా వైభవంతో కూడినటువంటి అంశం. బాగుంది. బాగుంది. అది సురుచిర శ్రీచక్ర గదా సుధా కలశ కార్ముకేక్షుధర దశభుజ శోభిత గురుతర విఘ్నహరణ నిపుణ. అట్లా ఒక పెద్ద సమాసం వేసేసాను. అనుఫలం మొత్తం 2 పాదాలకి ఒక పెద్ద సమాసం. అది సామాసిక చారణం కూడా గొప్ప విద్య సాహిత్యంలో. వామంకస్థిత వల్లభదేవ్యాలింగితమూర్తే సామగాన విలోల హే సర్పభూషితాంగ. ఇక్కడ సర్పం సంగీతానికి లోలత్వం కలిగినటువంటిది అని మనకి బాగా ప్రసిద్ధి. అలా సామగాన విలోల అని గణేశుణ్ణి సంబోధిస్తూనే సర్పభూషితాంగ అని విశేషణం వేయడం ఔచిత్యం మీకు తెలియంది కాదు. తామసాది గుణ విరహిత దానవకుల దావానల, ఇది ఒక ప్రత్యేకమైన ప్రయోగం. ఈ దానవకుల దావానల ప్రయోగం అది ఎక్కువగా శివుడి పరంగా ఎక్కువగా ప్రయోగించిన వాళ్ళు ఉన్నారు. తర్వాత దాదాపు అంతా ప్రయోగం విష్ణు పరంగా కూడా ఉంది. వినాయకుడికి ఇక్కడ దానవకుల దావానల ప్రయోగం వేశాము. పామర జనపాలక వర బాలకృష్ణ కృతి విలోల వరవల్లభగణపతి, సరళమైన సాహిత్యమే కానీ సమాసాలు పెద్ద పెద్ద సమాసంతో కొన్ని ప్రత్యేకమైన శబ్ద ప్రయోగాన్ని మీరు ఎలా గానం చేస్తారో వినాలని కుతూహలంగా ఉంది. అయితే సంగీత పరం అయ్యేటప్పటికీ ఈ గాంభీర్యం కన్నా లాలిత్యమే పెరిగిపోతుంది. రెండు మేళవిస్తాయి, శబ్దంలో గాంభీర్యం ఉంటుంది, మీ సంగీతంలో లాలిత్యం ఉంటుంది. అది నా సంకీర్తన ఆలపించి భక్తలోకాన్ని ఉత్తేజపరచు. తప్పకుండా తప్పకుండా. వరవల్లభ గణపతి వరవల్లభ గణపతి వరవల్లభ గణపతి వరవల్లభ గణపతి వాంఛితార్థదాయక హే వరవల్లభ గణపతి वांछितार्थदायक हे वरवल्लभ गणपति 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 सुरुचिर श्री चक्रगदा सुधा कलश कार्मुके क्षुधर आ सुरुचिर श्री चक्रगदा सुधा कलशकारमुखे क्षुधर दशभुज शोभित गुरुतर विघ्नहरण निपुण सुरुचिर श्री चक्रगदा सुधा कलश कार्मुके क्षुधर दशभुज शोभित गुरुतर विघ्नहरण निपुण सुरुचिर श्री चक्रगदा सुधा कलश कार्मुके क्षुधर दशभुज शोभित गुरुतर विघ्नहरण निपुण वरवल्लभ गणपते वामांकस्थित वल्लभ देव्यालिंगित मूर्ते वामांकस्थित वल्लभ देव्यालिंगित मूर्ते सामगान विलोल थे सर्पभूषितांग सामगान विलोल हे सर्पभूषितांग तामसादि गुण विरहित दानव कुल दावानल तामसादि गुण विरहित दानव कुल दावानल पामर जन पालक वर बालकृष्ण कृति विलोल वर वल्लभ गणपते तामसादि गुण विरहित दानव कुल दावानल पामर जन पालक वर बालकृष्ण कृति विलोल वर वल्लभ गणपते वांछितार्थदायक हे वर वल्लभ गणपते వల్లభ గణపతే అనే ఎత్తుగడతో వల్లభ గణపతి యొక్క వైభవాన్ని మీరు చాలా విశదీకరిస్తూ వర్ణించారు. ఈ వర్ణనలో విలక్షణమైనటువంటి చాలా అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎలాగంటే గణపతి యొక్క తత్వంలో వల్లభ గణపతి తత్వం చాలా విశిష్టమైనటువంటి తత్వం. మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేసినప్పుడు కానీ ఒక అంశం బాగా అధ్యయనం చేయాలనుకున్నప్పుడు కానీ వాల్లభ్యం అది చాలా ప్రధానం. వాల్లభ్యము కలిగినటువంటి వాడు అంటే ఒక సాధికారిక ప్రజ్ఞా విశేషంలో కూలంకషమైనటువంటి ప్రజ్ఞ సాధించినటువంటి వాడని దానికి భావన. అటువంటి వల్లభ గణపతి అంటే మనం చేపట్టినటువంటి ఏ అధ్యయనంలో కానీ ఏ తపస్సులో కానీ ఏ ప్రయత్నంలో కానీ ఏ ఉద్యమంలో కానీ మనకు ఒక వాల్లభ్య స్థితి కలగాలి అంటే దానికి తగినటువంటి విఘ్నాలన్నీ తొలగించే దేవుడు ఈ గణపతి వల్లభ గణపతి అని అటువంటి ఎత్తుగడతో మీరు ప్రారంభించి తరువాత చరణాల్లో ఆ వల్లభ గణపతి ధరించినటువంటి ఆయుధాలన్నీ కూడా ఏక బిగిన ఒకే సమాసంలో చెప్పేశారు మీరు. ఆ సామాసిక చారణంతో కూడినటువంటి శబ్ద దక్షత చాలా తపస్సుతోనే సంక్రమిస్తుంది. అది సామాన్యంగా అలవోహగా వచ్చే అంశం కాదు. ఇప్పుడు మన మహాకవులు కూడా పూర్వ మహాకవులు ఉన్నారు. కింకుర్వాణ పురందరాధిక మహాగీర్వాణ కోటి కిరీటాంక స్థాపిత నోత్న రత్నసుధారాశ్లేష కిమ్మీరపత్ పంకేజుండు హరుండు అంటాడమ్మ శ్రీనాథ మహాకవి. ఒక్కొక్కరో చెప్పలేం, ఒకే ప్రయత్నంతో చెప్పలేం. అలా ఆయన ధరించిన ఆయుధాలన్నీ కూడా ఒకే సామాసిక చారణ భూయిష్టమైనటువంటి శయ్యా సౌభాగ్యంతో కూడినటువంటి శబ్ద ప్రవాహంతో చెప్పడం మంచి విలక్షణమైనటువంటి అంశం. తిక్కన గారు కూడా కొన్ని చోట్ల ఆచ్చికమైనటువంటి పదాలే చెప్తూ చెప్తూ హఠాత్తుగా సంస్కృతం చెప్తాడు. ఆయన ఆ చెప్పినప్పుడు పెద్ద పెద్ద సమాసాలు వేస్తాడు. ఆయన నితాంత దంత పీడన నట హాస్యరంగ వికట భృగుటి చటుల ప్రవర్తనర్తన ఘటనా ప్రకార భైరస్ఫురణ పరిణద్ధమూర్తి అంటాడు. ఆ భీముడిని కీచకుడిని చూసిన వెంటనే వాడికి వచ్చిన కోపం, శైలేంద్రుని అవమానపరుస్తూ ఉంటే ఆ తట్టుకోలేనంత కోపం వచ్చేసిందంట ఆయనకి. అలా రాసి వెంటనే తిరుగు రాస్తారు, ఆశ్చర్యమైన పదాలతో రాస్తారు. ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే ఆకాశము భూమి తాళాలుగా చేసి వాయించాలనుకున్నాడంట. అంత కోపం వచ్చిందంట ఆయనకి. నేలయు నింగియు తాళములుగా చేసి ఏపున రేగి వాయించి ఆడాని అంత. అదొక మహా తన్మయావస్థ. ఆ మహా తన్మయావస్థ ఉంటే తప్ప కళాకారునికి సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ ఇటువంటి సామాసిక వైభవంతో కూడినటువంటి ఒక మంచి ధారాశుద్ధి కలగడం చాలా గొప్ప విశేషం. అది బాగా చెప్పారు మీరు. తరువాత వల్లభదేవిని ఆలింగనం చేసుకున్నటువంటి మూర్తిగా వర్ణిస్తూ దానవకుల దావానల అనడం, నిజానికి గణపతిని గురించినటువంటి ఐతిహ్యాలు నేను చదివిన సందర్భాల్లో నాకు బాగా గుర్తున్న అంశం ఏమిటంటే ఆయనకు రావణ బ్రహ్మం అంటే ఇష్టం ఉండేది లేదంట. వీడు రాక్షసుడు, చాలా దుర్మార్గుడు వీడు, కానీ నాన్నగారు బోళాశంకరుడు వీడికి వరాలు ఇచ్చేస్తూ ఉంటాడు, వీడు విర్రవీగుతూ ఉన్నాడు లోకంలో అని. ఆయన కూడా భోగాసురుడు అనే ఒక రాక్షసుని సంహరించినట్టు నేను చదివాను. దానవకుల దావానుల అనడంలో కూడా చాలా ఔచిత్యం ఉంది. రాక్షసుల యొక్క తత్వాన్ని గిట్టనటువంటి వాడు, రాక్షసుల యొక్క ఆ తామస గుణాన్ని అంగీకరించినటువంటి వాడు, రాక్షసులను సంస్కరించాలనే ప్రేరణ కలిగినటువంటి వాడు, రాక్షసులను నియంత్రించాలి అనే పట్టుదల కలిగినటువంటి వాడు ఈ గణపతి అనే భావన కూడా ఈ వల్లభ గణపతి యొక్క ప్రార్థనలో మీరు బాగా సూచించారు. ఇంకా ఆయన దానవ కులాన్ని నియంత్రించేవాడు, పామరజనులకు కూడా సమీపస్థుడు, అమాయక భక్తులు కూడా ఏమీ తెలియని వాళ్ళు ప్రార్థించినా కానీ నమస్కారంతో స్మరామి గణనాథం అనాథ బంధం అన్నారు. నాథులు లేరు నాకు దిక్కు లేదే అనుకునే వాళ్ళకు కూడా అదే దిక్కు అన్నట్టుగా ప్రాతకాల స్తోత్రంలో చెప్తారు. అలాగా ఆ ఆబాల గోపాలానికి కూడా ఆయన ఒక దైవతమూర్తిగా ఎలా ఆరాధింపబడుతున్నాడో కూడా ఈ వల్లభ గణపతి యొక్క వర్ణనలో మీరు చాలా చక్కగా విశదీకరించారు. నాకు స్వతసిద్ధంగా నేను కవిని కాబట్టి నాకు సంగీతంలో ఏమీ ప్రవేశం లేదు, ప్రాథమిక ప్రవేశం కూడా లేదు. మీ సామాసిక చారణను చూసిన తర్వాత అటు మీరు సంగీతజ్ఞుడుగా కవిత్వం చెబుతూ ఇటువంటి మంచి పొందిక సమాసంతో ఆ ప్రేరణ మీకు ఎలా కలిగింది? అటువంటి భావ పరంపరలు ఆ అనుభూతులు కొంత భక్తులతో పంచుకోండి, వినాలని నాకు కుతూహలంగా ఉంది. నాదతరంగాలు కార్యక్రమం ప్రారంభ దశలో నా చిన్నతనపు జ్ఞాపకాలని ఒకసారి చెప్పుకున్నాం. మా నాన్నగారు వాగ్గేయకారులు, మా నాన్నగారు బహువాద్య నిపుణులు, సంగీతంలో విద్యార్థులకు బోధనలో ఎక్కువగా గడిచింది వారికి. వారు రచించిన శాస్త్రీయ సంగీత రచనలని పుస్తకంగా వేసేటప్పుడు దాని నోటేషన్ అంటే స్వరలిపి ప్రెస్ కాపీ చేయడం కోసం నా రైటింగ్ కొంచెం బాగుంటుందని నన్ను పిలిచి ఆ పని నాకు అప్పచెప్పారు. అప్పుడు మా నాన్నగారు రచించిన కీర్తనలలో ఉన్న శబ్దాలు, పోకడా పద్ధతి, వాటి మీద మొట్టమొదటిసారి, అంతకుముందు నేను కొన్ని కీర్తనలు పాడుతూ ఉన్నా కూడా సాహిత్యం మీద పెద్ద దృష్టి పారలేదు, వాటిలో ఉన్న సంగీత సౌందర్యానికి ఆనందిస్తూ పాడుకునేవాడిని. కానీ సాహిత్య పోకడ ఏమిటి, శబ్ద ప్రయోగాలు ఎలా ఉన్నాయని ఆ వైపు దృష్టి పారల. కానీ మా నాన్నగారి కీర్తనలు నేను ఎప్పుడైతే పుస్తకం అచ్చు వేయడానికని ప్రయత్నం జరిగే రోజుల్లో నేను ఫేర్ కాపీ రాయడం మొదలుపెట్టాను. ఆ దశలో నాకు ఈ దృష్టి సాహిత్యం పైన పడింది బాగా పడి, ఓహో మా నాన్నగారు ఇన్ని కీర్తనలు రాశారు, వర్ణాలు రాశారు, జావళీలు రాశారు, వీటిలో సాహిత్యం ఇట్లా ఉంది అని వీటిని కొంతవరకు ఆ త్యాగరాజాది ఇతర తెలుగు వాగ్గేయకారుల కీర్తనలతో పోల్చుకుని ఆ శబ్దాలు, ప్రయోగాలు వాటిని ఆస్వాదిస్తూ ఉండేటప్పటికీ అయితే ఏదైనా ఒక మాట మటుకు సత్యం ఏమిటంటే, ఒక రచన చేయాలంటే ఈ కల్పనా శక్తి సహజంగా రావాల్సిందే. యథార్థం అది సహజంగా ఉంది, అది బయటపడడానికి ఒక చిన్న సహకారం ఎప్పుడో కలుగుతుంది. అది కలిసి వచ్చినప్పుడు లోపల ఉన్నది, పూర్వం ఉన్నదే బయటికి రావడం మొదలవుతుంది. అంటే నాలో ఉన్నదనమాట ఆ కల్పనా శక్తి అనేది. సంగీత కల్పన, సాహిత్య కల్పన రెండూ ఉన్నాయి, దానికి ఒక ప్రేరణగా పనికొచ్చింది మా నాన్నగారి కీర్తనలు నోటేషన్ ఫేర్ కాపీ రాయడం అనే ఆ పని. అప్పుడు కొంచెం దృష్టి దీని మీద పడి ఆ సాహిత్యాలని, ఆ కీర్తనలన్నీ త్యాగరాజ స్వామివారి కీర్తనలతో, ఇతర తెలుగు వాగ్గేయకారుల కీర్తనలతో పోల్చి చూసుకుంటూ ఓహో శబ్దాలు ఇలా ప్రయోగించారు, ఇలా చేశారు, మనసులో ఉన్న భక్తిని ప్రకటించే విధానం ఇలా ఉంటుందన్నమాట అన్న నాకు ఒక భావన కలిగి ఆ పుస్తకం పని పూర్తయిపోయిన తర్వాత అంటే ఒక 3-4 నెలల కాలం పట్టింది నాకు. కొంచెం కొంచెం పదాల అల్లికతో నా స్వీయ రచనలు రూపొందడం మొదలుపెట్టినాయి మానసికంగా. మీకు తెలియంది కాదు, అది కొంత వస్తుంది, కొంత ఆగుతుంది. తొలి దశలో బాగా అనుభవం వచ్చిన తర్వాత కూడా అటువంటి పరిస్థితులు వస్తాయి, కానీ కొంచెం తక్కువ వస్తాయి. తొలినాళ్లలో కొంచెం ఒక దూకుడుదనం ఉంటుంది, ఏదో వచ్చేస్తుంది అనిపించేట్టుగా ఉంటుంది. పల్లవి అనుపల్లవి అయ్యంగానే చరణం దగ్గర, లేకపోతే చరణం సగమైనాకో ఎక్కడో ఒకడో ఒక బ్రేక్ పడిపోతుంది, కొంత ఆలోచించాల్సి వస్తుంది. అప్పుడు అటువంటి పోకడతో ఉన్న ఇతర కీర్తనలలో వాళ్ళు ఉపయోగించిన పదజాలం, సంగీతపు పోకడ అలాంటివి మనకు కొంత ఉపయోగపడి ఈ కృతి రచనని కొంత ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాంటి ఒక దశ ఆ రోజుల్లో ఉండింది. అట్లా నేను రచన చేస్తూ చేస్తూ ఒక 2-3 ఏళ్ల కాలంలో చిన్న వయసులోనే 108 కీర్తనలు ఒకసారి, ఆ తర్వాత మరో సంవత్సర కాలంలో మరొక 108. అంటే నేను హైదరాబాద్ నుండి తిరుపతికి 27 ఏళ్ల వయసులో వచ్చాను. అప్పటికే నేను ఒక 250 వరకు కీర్తనలు రచించడం అనేది జరిగింది. అంటే వాటిలో ఉన్న సత్తా ఎంత అనేది పక్కన పెడదాం. చిన్న పిల్లవాడినే కాబట్టి అప్పటికి నేను ఎక్కువ చదువుకున్నది కూడా లేదు. స్కూల్ ఫైనల్లో తెలుగు మీడియంలో చదువుకున్నాను కాబట్టి స్కూల్ ఫైనల్ వరకు. మా అమ్మ కాస్త తెలుగులో బాగా, సంస్కృతం, తెలుగు, హిందీ 3 చదువుకున్న మనిషి అవడంతో మా అమ్మతో సంభాషణలో వాటిలో నేను మా అమ్మతో ఎక్కువ చనువుగా ఉండేవాడిని మా నాన్నకన్నా. అందువల్ల మాకు మా అమ్మ పరంగా మా తల్లి దగ్గర నుంచి వచ్చింది ఈ భాష పట్టు అది అంతాను. మా అమ్మ నా రచనలు చూసి ప్రోత్సహించి తను కూడా సలహా చెబుతూ ఉండేది, ఏమన్నా ఈ శబ్దం ఇలా వేస్తే బాగుంటుంది, అట్లా వేస్తే బాగుంటుంది. అట్లా ఆలోచన ఏర్పడింది, ఆలోచించడం అనేది తెలిసింది. మొత్తం మీద ఏమిటంటే అప్పుడు మొదలుపెట్టిన ఆ కార్యక్రమం మధ్య మధ్యలో కొన్ని అవాంతరాలతో ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని బ్రేకులతో మొత్తం మీద ఓసారి నవగ్రహ కీర్తనలు, ఓసారి హనుమంతుడి కీర్తనలు, ఓసారి వినాయకుడి కీర్తనలు, అలా రకరకాలుగా ఈ కీర్తనలన్నీ రూపొందినాయి. మొత్తం మీద ప్రోత్సాహం, మొట్టమొదట ఆలోచన, ప్రోత్సాహం 2 మా ఇంటి నుంచే వచ్చినాయి, తల్లిదండ్రుల దగ్గర నుంచి. తర్వాత కొంతమంది పెద్దలు, సాహితీపరులు, సంగీత విద్వాంసులు కూడా వీటిని విని బాగుందనడం, ప్రోత్సహించడం. సరే, మంచి సాధనగా మా గురువుగారు నీదునుడి గారు కూడా, వారు కూడా నన్ను ప్రోత్సహించారు. వారి పరిచయం అయిన తొలినాళ్లలోనే ఇవి టాంటివి నేను కొన్ని వినిపించి ఇలా చేస్తున్నా అంటే, చేస్తూ ఉంటూ మానద్దు, కానీ పెద్ద కీర్తనలు, పెద్ద రచనలు కూడా, పెద్ద వాగ్గేయకారులు అవి బాగా పరిశీలిస్తూ ఉండు, మీరు చేయి అని కృషి చేశారు. కాబట్టి మీకు తెలియని అంశం కాదు, సంగీతంలో ఎలా అభ్యాసం అనేది చాలా ప్రధానము, సాహిత్యంలో కూడా అభ్యాసం చాలా ప్రధానము. సాహిత్యంలో అభ్యాసం అంటే ఛందో, వ్యాకరణాదులు, ఇక పద్య విశేషాలు, ధార, శబ్దము, భావన, ఇవన్నీ మహాకవులు, పూర్వ మహాకవులు ఎలా ప్రస్తరించారు, ఎలా సంతరించారు, ఆ కవితా శిల్పాలను బాగా అవగాహన చేసుకోవడం అది చాలా ముఖ్యం. అందులో మీరు ఒక మంచి మాట అన్నారు, కల్పనాశక్తి అన్నది. ఆ కల్పనాశక్తి అన్నది ఒక మంచి ఆలోచనా స్థితిలో ఉన్నటువంటి ఊహల నుంచి వస్తుంది. అది ఆలంకారిక దృక్పథం అంటారు దాన్ని మహాకవులు. ఆలంకారిక దృక్పథం ఎంత బాగా కలుగుతూ ఉంటే ఆ మహాకవి కవిత్వం కూడా అంత రాణిస్తుంది. అటువంటి దృక్పథంలో కూడా మీరు బాగా మంచి ఆలంకారికమైనటువంటి ఒక శాబ్దిక శక్తిని మీరు కైవసం చేసుకున్నారని నాకు అనిపించింది. చాలా సంతోషం అండి. మనం మళ్ళీ మరొక నాదతరంగాలలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. వీక్షించారు కదా, శ్రీ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు స్వయంగా రచించి, స్వరకల్పన చేసి, భైరవి రాగంలో గానం చేసిన వరవల్లభ గణపతి అనే కృతి. ఈ కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ తరువాయి భాగంలో శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు రచించిన మరో చక్కని కృతితో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.